అది నన్ను పట్టించుకోలేకపోతుంది. ఖచ్చితంగా హ్యాట్రిక్ అని కాదు కానీ త్రికోణ్ గారు నేను సినిమా చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను జనాల్లో చూడటం చూశాను. ఖచ్చితంగా మూడోసారి కలిస్తే మాత్రం ఆ ఎంతూజియాసం అయితే ఉంటుంది అని అనుకున్నాను, కానీ హ్యాట్రిక్ అయితే అనుకోలేదు. బట్ నిజంగా మూడో బాల్కి మహేందర్కి రిధమ్ సెట్ అయింది. ఈసారి బాల్ కనెక్ట్ అయితే బౌండరీ దాటేసింది. అండ్ ఇందాక మీరు ఒక కలెక్షన్ గురించి ఒక విషయం అడిగారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఇంత కలెక్ట్ చేసిందంటే అందులో ఎన్ని పాజిటివ్ విషయాలు ఉంటాయంటే, ఫస్ట్ ఏంటంటే ఇంతమంది జనం దాన్ని చూశారు. ఇట్స్ అ మాస్ మీడియం. ఇదేమి పది మంది ఇంటలెక్చువల్ పీపుల్ చూస్తే వచ్చేసి ఆనందం అనే మీడియం కాదు. దిస్ ఇస్ అ మాస్ మీడియం. అంటే వాళ్ళు రిక్షా వాళ్ళైనా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళైనా కూడా చూసేది ఒక హెడ్ కౌంటే. సో ఎంతమంది హెడ్ కౌంట్ చూస్తే, ఎంతమంది మనసులు టచ్ చేస్తే అంత గొప్ప సినిమా రీచ్ వచ్చిన బ్యూటిఫుల్ మీడియం ఇది. అందుకు ఇది డబ్బుతో కొనలేము, ఇది ఎవరికారు సంపాదించుకోవాల్సింది. అలాంటి ఇంత ప్రేమ, అంతమంది మనుషులు మనసులు ముట్టుకున్నాం అనేది ఒక దానికి ఓన్లీ ఎవిడెన్స్ ఇస్ ద నంబర్. సో అండ్ దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు, ఇన్ని అవర్స్ అటు ఒక మనిషి కదిలి 3 గంటలు ఎంతసేపు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఒక డార్క్ రూమ్లో కూర్చుని ఒక చూడటం అనేది, ఇట్ ఈస్ నాట్ అ జోక్. అవతల వాళ్ళ లైఫ్లో మనం డబ్బులు తీసుకోవచ్చు కానీ ఇట్స్ టైం. టైమ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అలాంటి టైము లవ్ మనకి ఇచ్చారనేది ఇట్స్ అబౌవ్ ఆల్. సో దానికి వీఆర్ వెరీ వెరీ వీ హ్యావ్ గ్రేట్ గ్రాటిట్యూడ్. అండ్ మేము యాజ్ అ హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఎవ్రీబడి ఆల్ ఆఫ్ అస్ ఒక సినిమా ఇంత చేస్తుంది అన్నప్పుడు ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ టు ఎక్స్పెరిమెంట్ మోర్. మనం ఇంకా చేయొచ్చు, అవర్ బడ్జెట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్, వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ లిమిటేషన్, చీ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ ఇమాజినేషన్. మనం ఒక లిమిటేషన్లో ఉన్నాం, వీ కెన్ ఎక్స్పెండ్ అవర్ హారైజన్స్, ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయొచ్చు. అన్నిటికీ కలెక్షన్స్ అనేది ద వెరీ పాజిటివ్ హోప్. దాన్ని నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది, అది ఒక ఆపర్చునిటీగా తీసుకుని టు రైజ్ అబౌట్ ఇట్స్ అ గ్రేట్ స్టెప్ టు రైజ్. అర్జున్, ప్రభాస్ మీరు ఇద్దరు ఫ్రెండ్స్, అక్కడ బాహుబలి రికార్డ్స్, ఇక్కడ నాన్ బాహుబలి రికార్డ్స్, కన్వర్సేషన్ ఎలా? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇప్పటివరకు ప్రెస్లో కానీ ఎప్పుడు కానీ బాహుబలి గురించి మాట్లాడే ఆపర్చునిటీ రాలేదు, లేదా ప్రభాస్కి నేను పర్సనల్గా చెప్పాను, రాజమౌళి గారికి నేను పర్సనల్గా చెప్పాను, కానీ ఎప్పుడు ఇలా పబ్లిక్లో చెప్పే ఇది రాలేదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ వాజ్ పర్సనలీ వెరీ 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 హ్యాపీ ఫర్ ప్రభాస్. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా హీ డిజర్వ్స్ ఆల్ దాట్. ఎందుకంటే ఒక హీరో, ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 ఇయర్స్ ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే. ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ 5 ఇయర్స్లో 1-1.5 ఇయర్ వర్కింగ్ డేస్ ఉంటాయి, మిగతా 3-3.5 ఇయర్స్ దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోటం, ఒక విషయం నమ్మిని కూర్చోటానికి, తను చేసిన సాక్రిఫైస్కి, తను ఎంత తన మేడం టుసర్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్కి తనకి ఎంత వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ అవన్స్ ఆఫ్ ఇట్. అలాంటి ప్రభాస్కి అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మా సినిమా టుడే దీస్ 2 ఫిలిమ్స్ ఆర్ ద టాప్ మోస్ట్ ఫిలిమ్స్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ షేరింగ్ దట్ రికార్డ్ విత్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. ఓడియన్స్ మాత్రం బాగా రికార్డ్స్కి వచ్చేసరికి ఇట్ ఆల్వేస్ కీప్ చేంజింగ్. ఇవాళ మనం కొట్టాం, ఒక 6 నెలలు ఇంకో కొట్టచ్చు, ఇంకో సంవత్సరంలో కొట్టచ్చు, ఇంతకుముందు ఎవరో ఉండేది, ఇప్పుడు ఇట్స్ అ సైకిల్. బట్ నేను ఎప్పుడు అంటున్నాను, పీపుల్ మనసులో ఒక సినిమా, ఒక మంచి సినిమా ఉన్నప్పుడు ఒక జాయ్ ఉంటుంది చూసారా, దట్ ఈస్ ఇర్రీప్లేసబుల్, దట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ఎవర్. సో ఆ జాయ్ ఇచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ సార్. బోర్డ్రూమ్ సీన్ మాత్రం బాగా లగేశారు సార్, అంటే మీ కెరీర్ లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ అనిపించింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.